यंत्री चैनल एक्कडवनी जरिगिना निजाने निर्भयंगा प्रकटिस्तुन्नंदुकु आ चैनल यजमान्यानिकी प्रेक्षकुलकी अंदरिकी अदे रकंगा मुंदस्तु दीपावली अदे रकंगा दसरा శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో యంత్రీ ఛానల్ ఇంకా డెవలప్ కావాలని, నిర్భయంగా అవినీతిని బయటపెట్టాలని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నా. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో జగనాసుర దహనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ ఫ్లెక్సీలను రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు దహనం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, కల్తీ పాలన పోవాలి, హెల్తీ పాలన రావాలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి పట్టిన జగన్ పీడ పోవాలని జగనాసుర దిష్టిబొమ్మ దగ్ధం చేశామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా ఈరోజు 45వ రోజు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు సైకిల్ పోవాలి అని यह राष्ट्र में उठी सैको मुख्यमंत्री एवर उ जगनमोहन रेड्डी गारी दिष्टिबोम्म मेमू नेल्लूर रूरल मंडल में नेल्लूर रूरल शासन सभ्युन कोटम रेड्डी श्रीधर रेड्डी गारु अदे विधा कोटम रेड्डी गिरिधर रेड्डी गारी नायकत्व में मैं एमएलए कार्यालय में निरसन व्यक्तम चाहिए पैस्थिंदी एंकंटे अन्यायम जगना प्रजास्वाम्य ఈ రోజు రోడ్డు మీదకు పోయి మాట్లాడితే ఆయొక్క అన్యాయాన్ని ప్రజలు గమనించాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే కార్యాలయంలోనే ఒక నిర్బంధంగా ఈరోజు మేము కార్యకర్తల నాయకులను కూడా ఈరోజు చేసుకుంటున్నామంటే ఈ నిర్బంధం సైకో ప్రభుత్వంలో ఇలాంటి నిర్బంధం ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం ఈరోజు ఉన్నాం. అయితే మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటి తప్పు చేసి ఉంటే మీరు ఎఫ్ఐఆర్లో కనీసం ఎప్పుడో దాన్ని బయట పెట్టాలి. ఈరోజు 37 ముద్దేగా చంద్రబాబు నాయుడిని కేవలం ఈరోజు రిమైండ్ రిపోర్ట్ పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకొని ఈరోజు రాజమండ్రి జైల్లో పెట్టారు. ఇప్పటికీ కూడా మేము క్వాష్ పిటిషన్ ద్వారా ఈరోజు ఏసీబీ కేసులో కేసు అయినటువంటి ఈరోజు సిఐడి కేసు సిఐడి కోర్టు కానీ ఏసీబీ కోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ద్వారా మేము బెయిల్ అడుగుతున్నాము. కానీ ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, మాకు బెయిల్ ఇవ్వడం చెప్పి ఈరోజు కూడా అడగట్లేదు అనే విషయాన్ని కూడా మీడియా సందర్భంగా చెప్తున్నాను. భవిష్యత్తులో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఈరోజు ఎప్పుడైతే నందమూరు కుటుంబం నుంచిగా నారావారి కుటుంబం నుంచి బయట రానటువంటి ఈరోజు భువనస్వామి గారు న్యాయం కలవాలని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా చనిపోయినటువంటి కుటుంబాలను ప్రారంభించడానికి రేపటి నుంచే వస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైతే నంద్యాలలో జరిగిందో ఆ ఘటనకి దగ్గర నుంచే మా నాయకుడు యువ నాయకుడు అంటే లోకేష్ బాబు గారు పర్యటన మొదలవుతూ ఉంది. ఈ రాష్ట్రం న్యాయం ధర్మం ప్రజాస్వామ్యం రక్షించండి అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలను కోరబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ యొక్క నిజాయితీగా అన్యాయాన్ని ఎవరైతే ఈరోజు మా నాయకుడిని లోపల పెట్టారో ఖచ్చితంగా ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధమవుతున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా వాస్తవాలను గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు పోలీసు కేసులు పెట్టినా సరే, మా మీద ఎంత నిర్బంధం పెట్టినా సరే, రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ప్రజాక్షేత్రంలోకి పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకొని మరలా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి గారి ఆదేశంలో ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పూర్వం దేవతలు ఎన్నో యాగాలు చేస్తూ ప్రజలకి మంచి మంచి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోయేవాళ్ళు. ఆ టైంలో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఈ పేద ప్రజల్ని పిట్టి పీడిస్తున్నప్పుడు మన శ్రీకృష్ణ సత్యభామ ఆ రోజు ఆయన వధించడం జరిగింది. అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో ఈ జగనాసురుడు అనే జగన్మోహన్ రెడ్డి ఈ పేద ప్రజలను పట్టి పీడిస్తున్నాడు కాబట్టి ఆయన పీడన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విడిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా మేడం నారా భువనేశ్వర్ గారి పిలుపు మేరకు ఈరోజు జగనాసురుడి యొక్క మేము ఫ్లెక్సీని తగలబెట్టడం జరిగింది.
రేపు 2024లో జరగబోయే ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ఉన్నారు. ఈ జగనాసురుడిని ఏ విధంగా ఈ రోజు మేము తగలబెట్టామో అదే విధంగా రేపు గంగలో కలిపేదానికి ఈ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాము. ఇక ఎప్పుడైనా సరే ఏ రోజు ఎలక్షన్ జరిగినా కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈ పేద ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతాడని మేము అందరం కోరుతున్నాము. అందరికీ నమస్కారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర సుభిక్షం కొరకు ఈ రాష్ట్రానికి జరిగిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క పీడ విరగడ ఉండడం కొరకు ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కొరకు అలాగే మంచి పాలన కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు జగనాసుర దహనం ఏదైతే పిలుపునివ్వటం జరిగిందో ఆ యొక్క పిలుపు మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూరల్ శాసనసభ్యులు సీతారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రూరల్ కార్యాలయంలో ఈ యొక్క జగనాసుర దహనం ఈరోజు చేయటం జరిగింది. సైకో పోవాలి, సైకిల్ రావాలి, అలాగే నిజం గెలవాలి, చంద్రబాబు గారు బయటికి రావాలి అనే ఒక మంచి నిర్ణయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలపై ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపై ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు చేసినటువంటి అన్యాయాలపై ఈ యొక్క దహనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం పార్టీ శ్రేణులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు, అన్ని స్వచ్ఛంద సమస్యలు, అన్ని పార్టీలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క జగనాసుర దహనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి యొక్క అబద్ధపు కేసుని బెయిలు వద్దనుకొని ఈ యొక్క కేసును పూర్తి స్థాయిలో రద్దు చేసి బయటకు రావాలని చెప్పేసి మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కేసు రద్దు అయి మా నాయకుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పి అప్పటిదాకా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ యొక్క విజయదశమి ప్రత్యేకత చెడు మీద మంచి విజయం సాధించటం. ఈ యొక్క విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క అమ్మవారి దయవల్ల అంతా అందరికీ మేలు జరగాలని, అన్ని రంగాల్లో కూడా జిల్లా సువిక్షంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ యంత్రి యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు.